కామెడీ ఉంది, ఫైటింగ్ అండి బాగున్నాను. అది కామెడీ అండి, కామెడీ సాంగ్స్ హీరో హీరో హీరోయిన్. అవును నచ్చింది. సినిమాలో మనకు ఏదంటే మనకు ఒక స్కోప్ ఇస్తున్నారు మనకి, మనకి ఇది గుట్కా తినకూడదు అని మాకు సోషల్ సర్వీస్ ఎట్లా ఏమంటారు, సోషల్ సర్వీస్ చేయమని మనకు ఏమంటారు సోషల్ సర్వీస్ చేయాలని చెప్పారు అంతే. అంతే బాగా ఏం ప్రాబ్లం నేను చెప్పలేను సార్. మూవీలో కూడా రొమాన్స్ చాలా ఉంటుంది అనుకున్న పోస్టర్ని చూసి, బట్ రొమాన్స్తో పాటు మూవీ కూడా చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఈ మూవీలో హీరోయిన్ చేసిన త్యాగం అయితే సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చింది. బట్ మూవీకి అయితే హ్యాట్స్ ఆఫ్ సార్, సూపర్ హైలైట్. రొమాన్స్ అంటే చెప్పాలి బాగుంది రొమాన్స్ అయితే, బట్ మెసేజ్ చాలా బాగుంది సార్, నాకైతే అదే నచ్చింది బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, బట్ రొమాన్స్ అనేది కామన్ సార్ ఈ సొసైటీలో ఇప్పుడున్న ఈ జనరేషన్లో. బట్ సీన్ అయితే మెసేజ్ చాలా బాగుంది, హ్యాట్స్ ఆఫ్ సార్ సీన్. త్యాగం అనేది చాలా మంచి సాక్రిఫైస్ అనేది. యాక్టింగ్ అనేది బాగుంది, చాలా బాగుందండి యాక్టింగ్ అయితే. రొమాన్స్ అంటే కామెడీ అయితే కలిసింది, బట్ ఎంత కొంత బాగుందని చెప్పొచ్చు. హైలైట్ సార్, అది హైలైట్ ఫైటింగ్. ఫస్ట్ టైం చూసాను ఒక అమ్మాయి ఫైట్ చేయడం, బట్ చాలా బాగుంది ఫైటింగ్ కూడా. కబడ్డీ గేమ్ అయితే ఇంకా చాలా బాగుంది హైలైట్, అది క్లైమాక్స్ సీన్స్ కానీ అన్నీ బాగుంటాయి, సూపర్గా తీసారు. ఆ హీరోయిన్ పాత్ర అయితే పీక్స్లోకి వెళ్ళింది, మరి సూపర్గా చేసింది. ఆ రొమాన్స్ సీన్స్ కానీ కంటెంట్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ పర్ఫెక్ట్గా తీసారు, ఏవి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. డైరెక్షన్ మాత్రం సూపర్గా చేసిండు, అన్న కొత్త డైరెక్టర్ తెలియదు కానీ సూపర్గా చేసిండు మూవీ మాత్రం. సాంగ్స్ అయితే సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ బాగుంది, అది ఊహలా కాకుండా డైరెక్ట్ ఆ సీన్ పరంగా తీసినారు, ఆ సీన్లో వచ్చేది సూపర్గా ఉంది. ఆ సాంగ్ మాత్రం రొమాన్స్తో బాగా దానిలో కంటే ఫుల్గా అంటే ఆర్ఎక్స్ 100 కంటే ఆ పాత్ర తగ్గ అది, ఈ పాత్ర తగ్గ ఇది, రెండింటికి బాగుంది. ఖచ్చితంగా చిన్నపిల్లల కష్టం లేపయ్యా, కానీ కంటెంట్ ఉంది. కొన్ని కొన్ని సీన్స్ మాత్రమే, ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఎవరైనా చూడొచ్చు. కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి రొమాంటిక్, ఫుల్ రొమాంటిక్గా, మిగతా ఆల్మోస్ట్ ఫన్నీగా, ఎంటర్టైన్మెంట్గా, క్లైమాక్స్గా. క్లైమాక్స్లో కూడా క్లియర్గా ఏమంతా ఎట్లా ఎట్లా తీసినా అనుకున్నావు, క్లియర్ డైరెక్షన్ మాత్రం సూపర్గా తీసాను. ఖచ్చితంగా ఇది ఇట్టు మూవీ, సూపర్గా ఉంది మూవీ మాత్రం, ఖచ్చితంగా చూడాల్సింది యూత్ అయితే స్పెషల్గా. పన్ అంటే అన్నిట్లో కానీ బాగుండే భయ్యా, ఫ్యామిలీ కూడా కానీ ఖచ్చితంగా రాయల్ సూపర్ సిక్స్ కొట్టుడే అది, అది తప్ప ఆటోమేటిక్గా ఫ్యామిలీ కూడా చూడొచ్చు అంటే వేరే అయ్యేది. సో పక్కా యంగ్ జనరేషన్ ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే పక్క చూడాల్సిందే. చిన్నపిల్లలు కూడా చూడాలి, ఎందుకంటే తెలుసుకోవాలి ఆ విషయాన్ని, తెలుసుకుంటేనే ముందు చాలా బాగుంటుంది. అంటే అది చెప్పడం కంటే చూస్తే బాగుంటుంది, ఎందుకంటే ట్రైలర్లో ఏముందు అది కథ, మనం టీజర్లో చూస్తాం అది కథ కాదు, అది ఓన్లీ కమర్షియల్గా వాళ్ళు చేశారు. సో ట్రైలర్లో ఏది ఉందో అది కథ. సో బాగా చూడండి, పెద్ద హిట్ చేయండి సినిమాని. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్, అండ్ నేను ఎస్పెషల్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారికి, ఎందుకంటే నా అన్ని సాంగ్స్ నేనే చేస్తాను దీంట్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ చాలా బాగుందండి, మీ పేరెంట్స్తో ఫ్రెండ్స్తో చూడండి. ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి, ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ మూవీ. పాయల్ చాలా బాగా యాక్ట్ చేసింది, తేజస్ కూడా చాలా బాగా చేశాడు. ఒకసారి వాచ్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. యా, ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే అదిరిపోయింది. క్లైమాక్స్ సీన్ ఇస్ వెరీ నైస్. ఆయిల్ ఫైటింగ్ ఎలా ఉందండి? ఆయిల్ ఫైటింగ్ చేశారు. యా, వెరీ నైస్, చాలా బాగుంది. సో ఆర్ఎక్స్ 100 మేడం, బాగుంది బాగుంది, చాలా బాగుంది. సో ఆర్ఎక్స్ 100 కి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా యాక్టింగ్ లో ఇక్కడ? యా, సో ఓకే, ఇప్పుడు నేను ఎట్ చూడాలో నాకు చెప్పండి. సో ఎలా ఉంది సినిమా చూడండి మేడం. ఆర్ఎక్స్ 100 కి దీనికి చాలా డిఫరెన్స్. నా సినిమా కంటెంట్ ఉంది, ఐ మీన్ కమర్షియల్ వైజ్గా అన్ని వైజ్లో పక్కన పెట్టేసి ఒక రొమాన్స్ కానీ అడల్ట్ మాత్రమే చూడొచ్చా అనుకొని ఆలోచిస్తున్న వాళ్ళకైతే ఒకటే చెప్పుకోవాలను,
దీనిలో మంచి సోషల్ అవేర్నెస్ విత్ మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. ఎందుకంటే కండమ్స్ వాడకుండా చాలామంది ఎన్ని ఇబ్బందులు గురవుతున్నారు, హెచ్ఐవి పేషెంట్స్ కానీ. తర్వాత గుట్కా తింటే ఎన్ని ప్రమాదాలు వస్తాయి, ఎన్ని ఎంతమంది ముఖేష్లు చెప్పినా ఆ తినేవాళ్ళు తింటున్నారు. ఆ సినిమా రూపంలో చూపిస్తే ఏంటి అనేది తెలుస్తుంది. గుట్కా తినే వాళ్ళకు కూడా లవ్ అనేది ఉంటుంది, దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది. అండ్ సారాయ్ కాసే వాళ్ళు ఒక అడిక్ట్ అవుతారు మందుకి, అడిక్ట్ అయితే ఎన్ని ప్రమాదాలు వస్తాయని ఫస్ట్ హాఫ్లో జోక్స్తో చూపించాడనమాట. చాలా మంచిగా ఒక అడల్ట్కి ఏదైతే చూపించాలో అది చూపించాడు. ఇంకా సెకండ్ హాఫ్లో మాత్రం ఎక్కడ కానీ అడల్ట్గా, ఐ మీన్ అంత ఉంది కానీ ఒక మంచి మెసేజ్కి వెళ్ళిపోతుంది సినిమా, మంచి మెసేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. విలేజర్స్ ఎన్ని కష్టాలు పడతారు రోడ్లు కానీ, ప్రభుత్వం ఎలా నాటకాలు ఆడుతుంది, ప్రభుత్వం దగ్గర నుంచి మీడియా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళిద్దరి మధ్య ఎన్ని సన్నివేశాలు జరుగుతాయి, అందరికీ తెలిసిన విషయమే. మీడియాకి ప్రభుత్వానికి ఎక్కడో దగ్గర లింక్ ఉంటుంది, ప్రభుత్వం ఏం చెప్తే కొన్ని కొన్నిసార్లు చేస్తారు అనే విధంగా అయితే చాలా ఇప్పుడున్న సంఘటనలు చాలా దగ్గరగా చూసినట్టుంది అనమాట మీడియాకి. ఐ మీన్ ప్రభుత్వానికి అవైతే చాలా బాగా చూపించాడు. మొత్తానికైతే వా డైరెక్టర్ అయితే ఏదైతే అనుకున్నాడో అదైతే మనకు చూపించాడు. పాయల్ రాజ్పుత్కి ఒక రొమాంటిక్ అండ్ రొమాన్స్ కోసమే వచ్చినట్టుంది ఇంక సినిమాల్లోకి ఆమె, అంత రొమాంటిక్గా ఉందన్నమాట. హీరోయిన్కి మాత్రం చాలా బాగుంది సినిమాలో, హీరో కూడా చాలా బాగా చేశాడు. ఎక్కడ కానీ ఆయన తక్కువ అయితే చేయలేదు పాయల్ రాజ్పుత్కి. నిజంగా చాలా అద్భుతంగా చూపించారనమాట, ఇంక ఉండేదే ఆమె అట్లా ఉంటుంది. బాగుంది సినిమా, వెళ్ళి చూడండి. ఐ మీన్ సూపర్ హిట్ అని చెప్పుకోలేను, అట్లనేసి చాలా ఇదని చెప్పుకోలేను, కానీ మంచి సోషల్ అవేర్నెస్ విత్ కంటెంట్, ఆ మెసేజ్ ఓరియంటెడ్. RX100 ఒక లవ్లో ఫెయిల్యూర్ ఒక అబ్బాయి అయితే ఎలా ఉంటుందో, ఇది లైఫ్లో ఒక విలేజర్లో ఫెయిల్యూర్ అయితే ప్రభుత్వంతో ఎలా ఉంటుందో చూపించారు. చాలా మంచి చూడొచ్చు ఫ్యామిలీ, నేను అలా అనుకున్నా మీలాగే అనుకున్నా కానీ ఫ్యామిలీ చూడొచ్చా చూడొద్దా అని సెకండ్ హాఫ్లో మనకు అర్థమవుతుంది సినిమా అంటే ఏంటి. ఐ మీన్ ఈ సినిమా ఎందుకు చూడాలనేసి అప్పుడు అర్థమైతే ప్రతి ఒక్కరు రిలీజ్ అవ్వండి. సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్నప్పటికీ మంచి మెసేజ్ ఓరియంటెడ్గా మిగిలిపోతుంది సినిమా అంతే. అంత సూపర్ హిట్ అంత బంపర్ హిట్ కాదు, బీ క్లాస్ అండ్ సి క్లాస్ థియేటర్లో చింపేస్తుంది సినిమా. ఇప్పుడే మూవీ చూశానండి, మూవీ చాలా బాగుంది, మాకైతే ఏ టెన్షన్ లేదు, ఈ మూవీ సూపర్ హిట్ అయిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంత అద్భుతంగా తీశారు భానుశంకర్ సార్, రామ్ ప్రసాద్ సార్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, అండ్ చిన్నా సార్ గణేష్ మాస్టర్ అందరూ బాగా చేశారు, బాగా మూవీలో ఒక పార్ట్గా చాలా బాగా తీశారు. అండ్ ఈ మూవీలో వచ్చేసి నేను అందరికీ చెప్పాల్సి వస్తుంది, ఇది మీడియా అడుగుతున్నారు నన్ను, టీజర్ ఇలా ఉంది, ట్రైలర్ ఇలా ఉంది, మరి మూవీ ఏంటి ఫ్యామిలీతో చూడొచ్చా అని చెప్పి, ఖచ్చితంగా మీ ఫ్యామిలీని అందరినీ తీసుకొచ్చి హ్యాపీగా కూర్చొని చూసే మూవీ ఇది, ఏ ప్రాబ్లం లేదు, వల్గారిటీ ఏమి ఉండదు మూవీలో, అది ఒక స్టోరీ ఒక కథ పరంగానే జరుగుతుంది తప్ప సపరేట్గా అయితే వల్గారిటీ అనేది ఉండదు. సోషల్ కాజ్ కోసం చేసిన ఒక అమ్మాయిల కథ అది, అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. యా ఈ మూవీలో నేను ఒక సపోర్టింగ్ రోల్ ప్లే చేశానండి, మీరు మూవీ వాచ్ చేయండి, ఎంజాయ్ చేస్తారు. ఏంటండి ఉమెన్స్ కొంచెం ఎక్కువ ఏంటి అర్థం కాలేదు. లేదండి, ఒకసారి మీరు మూవీ వాచ్ చేయండి, దాని తర్వాత అప్పుడు అనిపిస్తే యూ కెన్ ఆస్క్ మీ, నేను చెప్తాను మీకు. నాకు పర్సనల్గా నా పరంగా అయితే నాకు అనిపించలేదు, సో నేను అదే చెప్పగలను కదా, నాకు అనిపించలేదు. విత్ ఫ్యామిలీతో అందరూ వెళ్ళి ప్రశాంతంగా చూడొచ్చండి.